మీరు ఈ మార్గంలోకి అంటే ఆధ్యాత్మిక మార్గంలోకి అడుగు పెట్టడానికి ముఖ్య కారణం ఏంటి అసలు మీ వృత్తి ఏంటి సార్ నా పేరు నాగుల భాస్కర్ నేను టీఎస్ ట్రాన్స్కోలో చీఫ్ ఇంజనీర్గా వర్క్ చేసి త్రీ ఇయర్స్ బ్యాక్ రిటైర్ అవ్వడం జరిగింది నాకున్న ప్యాషన్ దృష్ట్యా నేను గీత రీసెర్చ్ చేస్తున్నాను నేను శోధించి విశ్లేషించి ఎందరో మహానుభావుల వ్యాఖ్యానాలను కూడా పరిగణన తీసుకొని నాకు అందుబాటులో ఉన్నవి ఒక అనాలసిస్కి వచ్చి నేను అర్థం చేసుకుంది నేను సరి అయింది అనుకున్నది నా ఈ పరిజ్ఞానాన్ని పంచుకోవడానికి గీతా బుక్ రాయడం జరిగింది ఇంకా రాస్తూనే ఉన్నాను ప్రస్తుతం పబ్లిష్ చేసినటువంటి గీతా బుక్ పార్ట్ వన్ ఫౌండేషన్ భగవద్గీత ప్రాక్టీస్ పార్ట్ వన్ ఫౌండేషన్ ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఉంటుంది సార్ జీవితంలో ఎలాగా పైకి ఎదగాలి ఎలా ఎదగాలి అని అంటే జీవితంలో ఎదగడం అంటే ఏంటి సార్ అది మీ క్వశ్చన్లోనే ఉంది యాక్చువల్గా ఆశ అనేది జీవితం లేదు ప్రతి వాళ్ళకి ఏదో ఒక ఆశ ఉంటుంది ఆశ కోసం ఆహర్నిషన్ కష్టపడుతూ ఉంటారు సాధించుకున్న తర్వాత తృప్తి పడతారు మళ్ళీ ఇంకొక ఆశ వస్తుంది కోరికలు వస్తూనే ఉంటాయి కానీ మన కోరికలు ఏది సరి అయినవి ఏవి సరి కాదు అనేది మనం ఆలోచించాల్సి ఉంది ఐ రిమైండ్ ఎ టాపిక్ ఇన్ మై ఎస్ఎస్సి ఇంగ్లీష్ అది నాన్ డీటెయిల్డ్ టెక్స్ట్ టాపిక్ పేరు ది రూల్స్ ఆఫ్ ది రోడ్ ఒకతను తనకి ఫ్రీగా ఉండాలి సాము వచ్చి అని చెప్పేసి కర్ర పట్టుకొని రోడ్డు మీద కర్ర తిప్పుతూ వెళ్తూ ఉంటాడు అది వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది కదా వేరే వాళ్ళకి కష్టం అవుతుంది కదా వాళ్ళు ఇతనికి రియాక్ట్ అవుతారు ఇత వాళ్ళే కాదు గవర్నింగ్ బాడీ కూడా రియాక్ట్ అవుతుంది ఇతను పనిష్ చేస్తారు అంటే మన ఇష్టాన్ని మన ఆశలని మన ఇష్టానుసారంగా చూడడం అనేది కరెక్ట్ కాదు ఆఫ్కోర్స్ ఇది చాలా సింపులే చెప్పడానికి ఇది మనము ఎక్కడున్నామో ఆ పరిస్థితులకి సరి అయిన విధంగా అక్కడ ఉన్నటువంటి మనకు ఎలా ఉండాలో అలాంటి రూల్స్ రెగ్యులేషన్స్ని పాటిస్తూ ఉండడం అనేది కరెక్ట్ అప్పుడే మనం ఎదుగుతాం అప్పుడే మనకు ఎలాంటి అడ్డంకులు ఉండవు అప్పుడే మన ఆశ సరి అనేది అవుతుంది అది ఇల్లే కావచ్చు సమాజమే కావచ్చు ఈ విశ్వమే కావచ్చు సమాజంలో కూడా రూల్స్ ఉంటాయి ఇలా రోడ్స్ రూల్స్ ఆఫ్ ది రోడ్ అని చెప్పినట్టుగా సమాజం ఎలా ఉండాలి ఇలా నడుచుకోవాలి గవర్నింగ్ బాడీ ఆల్రెడీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు దాని ప్రకారంగా ఉండి పనిచేసుకోవచ్చు ఒకవేళ కనుక సమాజానికి విరుద్ధంగా కానీ విభేదించి కానీ భిన్నంగా కానీ మనం ప్రవర్తిస్తే సమాజం చెప్పినటువంటి డైరెక్షన్కి మనం వెళ్ళే డైరెక్షన్కి మధ్యన డీవియేషన్ ఉంటుంది ఈ డీవియేషన్ మనకు సంఘర్షం దారితీస్తుంది ఎక్కడైనా ఇదే ప్రిన్సిపల్ మనం ఎందులో అయితే ఉన్నామో ఎందులో అయితే మనం నడుచుకోవాలో ఎందులో అయితే ఎందులో అయితే మనం మనగలగాలో అందులో ఆయా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్కి అతిక్రమించకుండా మనం మనగలగాలి కొద్దిగా డివైడ్ అయితే సమాజాన్ని టార్గెట్ చేస్తే కావచ్చు కొద్దిగా డివైడ్ అయితే మనకు ఎవరితో అయితే మనం జీవించాలో వాళ్ళు టార్లెట్ చేస్తారు కావచ్చు అలాగే కాస్త డివైట్ అయిపోతే విశ్వంలో కూడాను మనము మనగలం కావచ్చు దాన్ని మించితే మట్టుకైతే శిక్ష తప్పదు సరే సమాజాన్ని మనం నిర్వచించుకుంటున్నాము ఇక్కడ ఉండాలి ఒక పరిస్థితులన్నింటినీ మనం ఆలోచిస్తున్నాం బాగానే ఉంది బట్ నియమాలు ఏంటి అహం బ్రహ్మాస్మి అన్నారు మనలాగే ఈ పరబ్రహ్మం ఉంది అంటే విశ్వము ఉంది మరి విశ్వంలో ప్రతి చరాచర వస్తువులన్నీ ఒక పద్ధతిలో ఒక నిర్దిష్ట కక్షలో వేటి పని అవి చేసుకుంటూ ముందు సాగిపోతున్నాయి వేటికి ఎలాంటి ప్రాబ్లం లేదు సమాజంలో కూడా ఎవరి పని వాళ్ళు చేసుకుంటే ఎవరికి ప్రాబ్లం ఉండదు ఎవరి ఆశలను వాళ్ళు సఫలీకృతం చేసుకోవచ్చు ప్రొవైడెడ్ అవి ఆ సమాజానికి విభిన్నంగా ఉండకూడదు విచలనము ఎంత తక్కువ అయితే అంత మంచిది మరి విశ్వాన్ని ఆ నియమాలు ఏంటి మనం ఏ విధంగా ప్రవర్తించాలి అహం బ్రహ్మాస్మి అన్నారు మనం ఎలా ఉంటే విశ్వం అలాగే ఉంటుంది అని విశ్వం ఎలాగుందో ఉందో మనం అలాగే ఉన్నామైతే మరి అలా లేకపోతే మనం అశాంతికి లోనవుతున్నామేమో అంటే మనం ఎలాంటి చర్యలు చేయాలి ఎలాంటి పనులు చేయాలి ఏ విధంగా చేయాలి మనకు తెలిసింది మన శరీరము మన మనసు మనకేది కావాలి ఏది వద్దు సో దాని ప్రకారంగానే పోతున్నాం మనం మన మనసుకు దోహదం చేసేటివి ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు కర్మేంద్రియాలు మొత్తం పది ఉన్నాయి ఈ పదితో మనము వంద రకాలుగా ఆలోచిస్తూ ఉంటాము ఒక్కొక్క ఇంద్రియం ఇంకొక మిగతా తొమ్మిది వాటి హెల్ప్ తీసుకుంటూ ఉంటుంది ఆ విధంగా వంద కాంబినేషన్స్ వస్తాయి మనసుకు ఇవి ఆధారం కానీ ఇంకా వేరే ఆధారం ఏమీ లేదు అది గుడ్డిది ఎలా నడుచుకోవాలో ఎలా నడవకూడదో అది ఆలోచించదు అది దానికి ఏది తోస్తే అది చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది అయితే ఎలా చేస్తుంది దానికి ఆధారం ఏంటి మనిషిలో ప్రాణం ఉంది కదా ప్రాణం అంటే శక్తి పనిచేసే శక్తి శక్తి అఫ్కోర్స్ ఇవన్నీ కొత్తవేమి కాదు ఇద్దరు ఉన్నాయి అవన్నీ ఒక స్పాంజ్ బాల్ని కనుక నీళ్ళలో ముంచి బయటికి తీస్తే నీరు స్పాంజ్ మీద ఉంటుంది లోపల ఉంటుంది ఆ స్పాంజ్ను మొత్తం పైన లోపల మొత్తం వెయిట్ చేసి పెట్టుంటుంది ఆ విధంగా మనకు కూడా ఈ శక్తి మొత్తం ఆవరించి ఉంది లోపల చుట్టూ ఇన్ఫ్యాక్ట్ చర్మానికి కొద్దిగా ఎక్కువనే ఉంటుంది తక్కువ ఉండదు అది చర్మం చర్మం బయట ఉంటుంది ఒక పావ అంగుళం నుంచి ఆరంగుళము సాధకులు ఎక్కువ ఉంటే ధ్యానం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటే కనుక ఇంకా ఎక్కువ అవుతూ ఉంటుంది అది అయితే మనసు ఈ శక్తికి చెప్తే శక్తి చేయిస్తుంది ఇది మనం కనీసం గుర్తించవలసిన విషయం అనమాట ఇది ఏమి చేయాలని చెప్పనుకున్నా కానీ మన యొక్క శక్తి శరీరము ప్రభావితం చేస్తూ ఉంటుంది అదే వారది యాక్చువల్గా ఆ శక్తి మనసు చెప్పినట్టుగా మారుతూ ఉంటుంది శక్తి అనగానే మనకు తెలుసు ఫ్రీక్వెన్సీ ఉంటుంది దానికి సెవెన్ టైప్స్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి ఒక్కొక్క ఫ్రీక్వెన్సీకి ఒక్కొక్క కలర్ వస్తుంది రెడ్ ఆరెంజ్ బ్లూ గ్రీన్ ఎల్లో వైలెట్ ఈ విధంగా మనకు పని చేయాలని చెప్పంటే ఆ శక్తి శరీరంలో పని చేయడానికి రెడ్ ఎనర్జీ వస్తుంది దీన్ని వివరించాలంటే ఇప్పుడు దేహానికైతే ఎలాగో మనకు మాట్లాడడానికి తినడానికి వినడానికి చూడడానికి రకరకాలుగా మనకి ఎన్ని ద్వారాలు ఎలాగైతే ఉన్నాయో శక్తి శరీరానికి కూడాను ద్వారాలు ఉన్నాయి వాటిని మన పూర్వీకులు కేంద్రములు చక్రములు అంటుంట అంటుంటారు చాలా ద్వారాలు ఉన్నాయి శక్తి శరీరం ఇంత పెద్దగా పెరిగితే అంత ఎక్కువ ద్వారాలు అవుతూ ఉంటాయి